అలా పట్టుకోండి, విడిది చాలు చాలు. అన్నీ నువ్వు అలా ఉండాలి, నువ్వు అక్కడ ఇదిగో పట్టుకో, వస్తున్నావు ముందు విడిది. ఏం పేరింది? మరి ఈరోజు ములుపల్లి గ్రామం కుడుపూడు సీని ఇంటికి రావడం జరిగింది. ఆయనకి మరి కాలు విరిగిపోవడం జరిగింది. ఇక్కడ ఆయనకి ఆర్థికంగా మరి ఇవాళ వ్యవసాయం తరఫున అందరం కలిసి మరి అన్సూర్ పురుషోత్తం గారు ఆ చేతుల మీదుగా ఈరోజు ఇక్కడ మరి 5,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని వ్యవసాయం తరఫున అందిస్తున్నాము. వారిని కూడా మరి పురుషోత్తం గారిని కూడా మరి మా సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. నేనేం చెప్పండి, నీకేం ఏం చూస్తుంది నీకు? ఈరోజు యువసంఘ తరఫున గుడిపల్లి గ్రామంలో గుడిపూడి శ్రీ అనే వ్యక్తికి కాలు ఇదిగిపోవడం కారణంగా యువసేన సభ్యులందరూ కూడా ఇక్కడికి ఇచ్చేసి ఆర్థిక సాయం చేయవచ్చినటువంటి యువసేనకి గ్రామం తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాం. చాలా సంతోషం. ఇటువంటి సేవా కార్యక్రమాల దృక్పథంతో చేసినందుకు మీ అందరికీ కూడా గ్రామం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే కుక్కల భాగ్యలక్ష్మి అనే అమ్మాయి కూడా ఆర్థికంగా 5,000 రూపాయలు ఆర్థిక సహాయం చేశారు. ఆ తరఫున కూడా మేము అందరూ కూడా గ్రామం తరఫున గ్రామ ప్రజల తరఫున కూడా వ్యవసాయానికి పూర్తిగా మద్దతు తెలియజేస్తున్నాం. అలాగే ఇటువంటి సేవా కార్యక్రమం చేసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.